హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటస్వం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రానికి డైరెక్టర్ అనిల్ రావు పూడి. ఈ చిత్రం అక్టోబర్ 19 రిలీజ్ కాబోతుందని ఎప్పుడో అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మూవీ మేకర్స్. అయితే భగవంత్ కేసరి మూవీ ఇప్పుడు అనుకున్న తేదీకి రిలీజ్ అవుతుందా లేదా అనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే అనిల్ రావు పూడి నిన్న మొన్నటి వరకు షూటింగ్ని చకచక పరుగులు పెట్టించేశారు. ఇప్పుడు మాత్రం కొద్దిపాటు షూటింగ్ బ్యాలెన్సే ఉండిపోయింది. అది కూడా మరో వారంలో పూర్తయ్యే ఛాన్స్ అయితే ఉంది. హీరో బాలకృష్ణ మాత్రం అందుబాటులో లేరని చెప్పాలి. ప్రజెంట్ మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉండటంతో బాలయ్య హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి 4-5 రోజులైందనమాట. అక్కడే విజయవాడలో ఫ్యామిలీకి, టీడీపీ కార్యకర్తలకి, నేతలకి అందుబాటులో ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారితో ములాఖత్ కావడానికి పవన్ కళ్యాణ్తో పాటు రాజమండ్రి వెళ్లనున్నారు నందమూరి బాలకృష్ణ. అయితే ఈరోజే అనిల్ రావుపూడి ఇంకా భగవంత్ కేసరి నిర్మాతలు బాలయ్యని కలవబోతున్నారు కూడా. 4-5 రోజుల పాటు బాలయ్యతో లింక్ అయి ఉన్న సీన్స్ ఉండటంతో ఆ డేట్స్ కోసం బాలయ్య నుంచి క్లారిటీ తీసుకునేందుకు అనిల్ రావుపూడి అందుకో బాలయ్య దగ్గరకు వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ బాలయ్య చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చే వరకు అందుబాటులో లేకపోతే ఈ మూవీ అక్టోబర్ 19 రిలీజ్ కావటం కష్టమని చెప్పాలి. ఈ న్యూస్ ఫిలిం నగర్లో చక్కెర్లు కొడుతూ ఉంది. బాలకృష్ణ 4-5 రోజులు షూటింగ్ వచ్చేస్తే మాత్రం ఈ మూవీ అక్టోబర్ 19 రిలీజ్ కావటం ఖాయం. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది.